దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్ళీ విజృంభిస్తుంది. దేశంలో రోజువారీగా నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 40,000 నుంచి అసలు తగ్గట్లేదు. అదే సమయంలో కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్ల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతున్నట్లు కనబడుతుంది. ఫలితంగా యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మొదట్లో అంచనాలకు మించిన స్థాయిలో తగిన రోజువారీ డిశ్చార్జుల్లో వేగం ముందుండగా దాని స్థానంలో పెరుగుదల చోటు చేసుకుంది. దేశంలో కొత్తగా 43,082 కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కాగా 492 మంది మరణించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 93,09,788కి చేరుకున్నాయి. ఇందులో 87,18,517 మంది డిశ్చార్జ్ అయినట్టుగా చెబుతున్నారు. మరణించిన వారి సంఖ్య 1,35,000 దాటేసింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,35,715 మంది మృతి చెందారు. 455,555 మంది యాక్టివ్ కేసులుగా నమోదయ్యారు. కొద్ది రోజులుగా ఈ సంఖ్య క్రమంగా పెరిగిపోతుండడం మళ్ళీ అందరినీ ఆందోళన కలగజేస్తుంది. అబ్బా, ఇక తగ్గిందిరా కరోనా అనుకున్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ అంటూ కొత్త ప్రచారం వస్తుంది. దీంతో ప్రజలు సైతం మరోసారి టెన్షన్కు గురవుతున్నారు. సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉంటుంది? అసలు సెకండ్ వేవ్ మనదాకా వస్తుందా? లేదంటే కరోనా తగ్గిందా అన్న దానిపై అసలు ఎక్కడికక్కడ ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ 3వ స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనేనట. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల పాటు తగ్గుముఖం పట్టినట్టు వంటి కనిపించి మళ్ళీ కరోనా తీవ్రత మొదలైనట్టుగా కనబడుతుంది. క్రమక్రమంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో అదే తరహా వాతావరణం నెలకొంది. ఢిల్లీలో కొత్తగా 5,477 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా చెబుతున్నారు. 91 మంది మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 8,811కు చేరిందట ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ స్థాయి పరిస్థితులు కనిపించకపోవడం అయితే తాత్కాలికంగా ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. కాస్త రిలీఫ్ అనుకున్నా కూడా ముందు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని, లేదంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అని పలు దేశాలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సూచన. అయితే దేశంలో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో వైరస్ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, కోవిడ్-19 ప్రోటోకాల్ అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అజయ్ కుమార్ బల్లా. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సూచించారు. హోంశాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆయన స్థానిక నిబంధనల్లో భాగంగా రాత్రిపూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్దేశించారు. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాత్రి వేళ కర్ఫ్యూ మళ్ళీ అమలవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి పరిస్థితులు లేనందువలన కాస్త ఊరటనిచ్చే అంశంగా కనబడుతుంది. ముందు ముందు కూడా ఇలాగే ఉండాలని దేవుడిని ప్రార్థిద్దాం. మన రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా సంఖ్య రాకూడదని, సెకండ్ వేవ్ అన్న పదం అసలు ఇక్కడిదాకా రాకూడదని ప్రతి ఒక్కరం దేవుడికి విజ్ఞప్తిగా కోరుకుందాం. అయితే ఆరోగ్య నిపుణులను సంప్రదించాక విస్తృతంగా చర్చించిన తర్వాత తీసుకురానన్న నూతన మార్గదర్శకాలను కూడా వచ్చే డిసెంబర్ 1 నుంచి 31 లోపు అమలు చేయబోతున్నట్టుగా తెలిపారు. 6 రాష్ట్రాల్లోనే కేవలం 61% కేసులు ఉన్నాయని, దేశంలో భారీగా 6 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెరిగిపోతున్నట్టుగా ఆరోగ్య మంత్రిత్వ డేటా స్పష్టంగా చెబుతుంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే 61% కేసులు బయటపడుతున్నట్లుగా నేడు అంచనాల ప్రకారం లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు ఎక్కడికి పాకకుండా అక్కడే అంతం కావడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దేశ ప్రధాని మోదీ. మోదీ ఏం చేసినా ఆలోచించే చేస్తారు అనుకుంటున్నాం. కానీ హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా చేస్తున్న రచ్చ చూస్తుంటే బీజేపీకి చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి. వారు మాట్లాడే భాష, వాళ్ళు వినియోగించే ఆ స్లాంగ్లు తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒక వ్యక్తి బైక్ పోయిందా బైక్ ఇస్తాం, కారు పోయిందా కారు ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, మనిషి పోతే మనిషి ఇస్తాం, మీకు ఇంటింటికి 25,000 చొప్పున వరద బాధితుల్లా పనిచేస్తామంటూ పిచ్చి డైలాగులు కొడుతున్నారు. వరద పోయే నెలకు వచ్చి ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతా అంటే పిచ్చోళ్ళ ఓట్లు వేయడానికి చెప్పండి ప్రజలు. ఇంత దారుణంగా పిచ్చిగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళను ఇంకా బహిష్కరించకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వింటున్నారు చూడండి మౌనంగా. నిజానికి ప్రజలే అమాయకులు. విసిరి విసిరి తన్నాలి ఇలాంటి వాళ్ళను. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పుంజుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.